హలో సినిమా ప్రేమికులారా, మీకోసం ఈరోజు ఒక కొత్త మూవీ అప్డేట్తో వచ్చానమాట. బేసిక్గా కూడా సినిమాలు అన్నింటిలో మనం చాలాసార్లు వినుంటాం, ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు ఒక పెద్ద హీరో రిజెక్ట్ చేసిన సినిమా ఒక చిన్న హీరో వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్ని అయితే అందుకుంటుంటాడు అనమాట. మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి బోయపాటి శ్రీనితో భద్ర అనేటటువంటి సినిమా మనందరికీ తెలుసు, అందులో రవితేజ యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది, బట్ ఫర్ ద మిస్టేక్ అయ్యి ఎన్టీఆర్ గారికి ఆ టైంలో షెడ్యూల్ కుదరక ఆ సినిమా రవితేజ గారి చేతుల మీదకి వచ్చింది. బట్ ఆ సినిమా ఏ లెవెల్లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా కామన్ అనమాట. అంటే మంచి మంచి సినిమాలు కొంచెం టైం లేకనో వేరే షెడ్యూల్లో బిజీగా ఉన్నటువంటి కొంతమంది హీరోలు సినిమాని అయితే ఓకే చేయలేరనమాట. దాని తర్వాత ఆ సినిమాని ఓకే చేసినటువంటి హీరోలు బ్లాక్ బాస్టర్ సినిమాని అయితే అందుకుంటారు, అంటే బ్లాక్ బాస్టర్ సక్సెస్ని అయితే అందుకుంటారు. ప్రస్తుతం ఇదే విధంగా అనిల్ రావిపూడి విషయంలో జరుగుతుందంట. సాధారణంగా కూడా అనిల్ రావిపూడి గారికి చిరంజీవి గారితో సినిమా చేయాలి అనేటటువంటి ఆశ ఎప్పటి నుంచో ఉందని చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఒక స్క్రిప్ట్ని ఓకే చేసుకుని ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్లి చిరంజీవి గారికి చెప్పారంట. ఎందుకు ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారిని అంతలా మెప్పించలేదంట. సో అందువల్ల ఏంటంటే మార్పులు చేసుకొని రమ్మన్నట్టు కూడా ఏమీ చెప్పకుండా ఎందుకు ఈ కథ మనకి నాకు వర్కౌట్ అవ్వదేమో అని చెప్పడంతో అనిల్ రావిపూడి అదే స్క్రిప్ట్ని తీసుకెళ్లి వెంకటేష్ గారికి చెప్పడంతో ఆ స్క్రిప్ట్ ఓకే అయిందని అంటున్నారు. సో మొత్తానికి దిల్ రాజు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా ఫస్ట్ చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నా మొత్తానికి వెంకటేష్ గారు అయితే ఓకే చేశారంట. మరి సినిమా వచ్చాక చూడాలి, అంటే చిరంజీవి గారు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలీదు, అండ్ వెంకటేష్ గారు ఓకే చేయడానికి కారణం ఏంటో తెలీదు. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు డాడీ మూవీని కూడా అనుకున్నారంట. యాక్చువల్లీ ఏమంటారు వెంకటేష్ గారితో తీస్తే మంచిది, అటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిరంజీవి గారు సజెస్ట్ చేశారంట. బట్ ఫైనల్గా చిరంజీవి గారే చేయడం జరిగింది. బట్ సక్సెస్ అనేది ఆ రేంజ్లోనే వచ్చింది డాడీకి. బట్ ఈసారి అనిల్ రావిపూడితో ఇప్పటికంటే ఒక ఫ్లాప్ లేనటువంటి ఒక డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో అటువంటి డైరెక్టర్ ఒక మంచి స్క్రిప్ట్ తెచ్చిస్తే మేబీ మార్పులు చేర్పులు చేసి ఆయనతో సినిమా చేస్తుంటే బాగుండేదో. బట్ వాట్ ఎవర్, మొత్తానికి చిరంజీవి గారికి కథ పెద్దగా నచ్చకపోవడంతో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ అయితే వెంకటేష్ గారి చేతుల మీదకైతే వెళ్ళింది. సో ఆల్రెడీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి, రెండు బ్లాక్ బాస్టర్గా హిట్ అయినాయి. సో నెక్స్ట్ ఎటువంటి సినిమా తీస్తాడు వెంకీ మామత అనే విషయాన్ని చూడాలి. ఆయన అనిల్ రావిపూడి బెస్ట్ డైరెక్టర్ని మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో మనం చూస్తున్నాం. సో మీరేమనుకుంటున్నారు, ఇన్ కేస్ అనిల్ రావిపూడి చిరంజీవి గారితో సినిమా తీస్తుంటే ఎటువంటి స్టోరీ అయి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు, ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.